హైదరాబాద్ లో మళ్లీ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కలకలం రేగింది. ఐసిస్ ఉగ్రవాదులనే అనుమానంతో సీసీఎస్ పోలీసులు ముగ్గురు యువకుల్ని అదుపులో తీసుకున్నారు. అబ్దుల్ బాసిత్, సల్మాన్ మొయినుద్దీన్, ఖురేషీ ఐసిస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అనుమానించిన పోలీసులు వీరిని సీసీఎస్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అర్ధరాత్రి ఈ ముగ్గురిని సీసీఎస్ నుంచి హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయానికి తరలించారు. గతంలో ఐసిస్ లో చేరేందుకు ఈ ముగ్గురు యువకులు ప్రయత్నించారు. వీరి కదలికలపై అనుమానం రావడంతో పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ యువకుల ఆన్లైన్ చాటింగ్, ఈమెయిల్లను పరిశీలిస్తున్నారు. 2016లో సల్మాన్ మొయినుద్దీన్ ను సైబరాబాద్ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఇక అబ్దుల్ బాసిత్ నాగ్పూర్ ఎయిర్పోర్ట్ లో మరో ఇద్దరితో కలిసి మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులకు చిక్కుపడ్డారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో వీళ్లు సంబంధాలు పెట్టుకున్నారా, దేశంలో ఎక్కడైనా విధ్వంసక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారిస్తోంది. హైదరాబాద్ లో వడ్డీ చెల్లించలేదని వివాహితులు కిడ్నాప్ చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగమణి దంపతులు శ్రీనివాస్ అనే వడ్డీ వ్యాపారి దగ్గర 3 లక్షలు అప్పు చేశారు. నెల నెలా వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే అసలు చెల్లించాలని వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ ఒత్తిడి తెచ్చాడు. మొన్న రాత్రి శ్రీనివాస్ ఇంటికి 10 మందిని వేసుకుని వడ్డీ వ్యాపారి వచ్చాడు. అప్పు కింద నాగమణిని బలవంతంగా కారులో తీసుకెళ్లారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కిడ్నాప్ చేసిన వాళ్లను పట్టుకున్నారు. నాగమణిని తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కామారెడ్డి జిల్లా గర్గుల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. పక్కనే ఉన్న అడవిలో నుంచి వచ్చిన ఎలుగు గ్రామంలోని ఎస్సీ కాలనీలో చొరబడింది. దాదాపు 6 గంటల పాటు ఎలుగుబంటి అక్కడే తిరిగింది. దీన్ని చూసిన గ్రామస్తులు హడలిపోయారు. కర్రలతో వెంటబడి తరమగా అది పొలం గట్లపై పొదల్లో నక్కింది. వెంటనే గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వల పన్ని ఎలుగుబంటిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈసారి హరితహారం కార్యక్రమాన్ని కరీంనగర్ నుంచి ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. కరీంనగర్ పట్టణ అభివృద్దిపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ కరీంనగర్ వ్యాప్తంగా ఒకే రోజు 100,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలియజేశారు. కరీంనగర్ లో మొత్తం 4 నుంచి 5 లక్షల మొక్కలు పెంచుతామన్నారు. కరీంనగర్ అభివృద్ది కోసం పట్టణాభివృద్ది సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. కరీంనగర్ లో హైదరాబాద్ తరహా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. కరీంనగర్ పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ వరకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. బుధవారం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అనంతరం ఇప్పటి వరకు 8వ తరగతి వరకే మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని కడియం తెలియజేశారు. దాన్ని ఇంటర్ వరకు విస్తరించాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే యూపీఏ హయాంలో వచ్చిన మోడల్ స్కూళ్లను ఎన్డీఏ ప్రభుత్వం నిలిపివేసిందని వాటిని పునరుద్దరించాలని మంత్రి విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తేదీలు మారాయి. తెలంగాణ ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు విజయదశమి పర్వదినం సెప్టెంబర్ 30న అంకురార్పణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 22 నుంచి 28 వరకు మహాసభలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న మహాసభలకు అంకురార్పణ చేయాలని మొదట నిర్ణయించిన ఆ రోజు అష్టమి అని పలువురు సాహితీవేత్తలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారి విజ్ఞప్తి మేరకు తెలుగు మహాసభల తేదీల్లో మార్పులు చేశారు. నిజామాబాద్ ఎంపీ కవిత ప్రతిపక్షాలపై మరోసారి ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి ఎంతమంది బాధ్యాలు బాహుబలు వచ్చినా కేసీఆర్ ఎదుర్కొనే సత్తా లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదని కాంగ్రెస్ బీజేపీ పగటి కళ్ళలోకి అంటున్నాయన్నారు. టీఆర్ఎస్ లో ఊరికో కేసీఆర్ ఉన్నారన్నారు కవిత. తమ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. 2019లో కూడా తెలంగాణలో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కవిత రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లోని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పారపట్టారు. చెరువులోకి దిగి పూడికతీత పనులు చేశారు. మియాపూర్ దగ్గరున్న పటేల్ కుంటను సుందరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా పనులు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగి పనులు చేపట్టారు ఎమ్మెల్యే గాంధీ. దీంతో అధికారులు సైతం తప్పనిసరిగా రోజంతా అక్కడే ఉండి పనులను పర్యవేక్షించాల్సి వచ్చింది. 40 ఎకరాల చెరువును సుందరీకరిస్తే స్థానికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆధునిక మెషీన్లతో వేగంగా పూర్తి చేస్తామని గాంధీ అన్నారు. ఉచిత చేప ప్రసాదాన్ని జూన్ 8న ఉదయం 6 గంటలకు పంపిణీ చేయనున్నట్లు బత్తిన సోదరులు తెలియజేశారు. ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం రోజున ఆస్తమా రోగులకు బత్తిన వంశం ఆధ్వర్యంలో ఉచిత చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో బత్తిన సోదరులు జూన్ 8న దూద్బౌలిలోని తమ నివాసంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ చేస్తామని వెల్లడించారు. చేపమందు సేవించేందుకు వచ్చే వారి కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు జరగనున్నాయని బత్తిన సోదరులు తెలియజేశారు.
తెలంగాణలో పెట్రోల్ బంకుల్లో నాణ్యతా ప్రమాణాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. కల్తీ పెట్రోల్ కల్తీ డీజిల్ అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల్లో దాడులు నిర్వహించారు. లీగల్, మెట్రాలజీ, సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు మూకుమ్మడి తనిఖీలు నిర్వహించారు. నాలుగు టీంలుగా ఏర్పడి హిమాయత్ నగర్ లోని పెట్రోల్ బంకుల్లో దాడులు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించిన పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకున్నారు.